विद्यार्थुलु లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొలి స్థాపన ప్రారంభమైనటువంటి ఆన్లైన్ తరగతులకు పునఃస్వాగతం పలుకుతూ ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం 10వ తరగతి తెలుగు గద్య భాగం 2వ పాఠం అమరావతి. నా పేరు ఎస్ఎస్వి కృష్ణ. లయోలా విద్యా సంస్థలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అమరావతి అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం. దానికి ఇంత చక్కటి పేరు ఎందుకు వచ్చింది, అంటే అది ఖ్యాతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రాచీన సాంప్రదాయాలన్నీ కలుపుకుని ఆధునికమైనటువంటి పరిస్థితుల్లో కూడా చక్కటి నగరంగా అభివృద్ధి చెందబోతూ ఉన్నటువంటి ఈ అమరావతి నగరాన్ని రాజధానిగా చేయడానికి 2015లో శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగేందుకు గల కారణాలు, ఆ అమరావతి నగరం యొక్క చారిత్రక నేపథ్యం, దాని యొక్క పురోగతి, ఇవన్నీ కూడా ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ పాఠం 2014వ సంవత్సరంలో మనకి పెన్షన్ చేయబడింది. ఎందుకంటే 2015లో రాజధాని ఏర్పడింది కాబట్టి దానికి పూర్వ అంశంగా అన్ని విషయాలు విద్యార్థులు గ్రహించేందుకు ఈ అమరావతి పాఠాన్ని 10వ తరగతి విద్యార్థులకు తెలుగు పట్టణం, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు చారిత్రక నేపథ్యం అన్ని తెలిపేందుకు ఈ అమరావతి పాఠాన్ని మీ ముందు ఉంచుతున్నారు. ఇందులో నేపథ్యం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా అమరావతి నిర్మాణం అవుతుంది. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గల అమరావతి గురించి ఈనాటి ఆంధ్రలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన రాజధాని నగరం పూర్వ వైభవాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ మనకి 3 పదాలు ఉంటాయి: చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక నేపథ్యం, ఆధ్యాత్మిక నేపథ్యం. తెలుగు ప్రాంతానికి మంచి పేరు తెచ్చినటువంటి ఈ అమరావతి పట్టణానికి చారిత్రక నేపథ్యం ఉంది. అంటే గత కాలంలో జరిగినటువంటి చరిత్ర పరిపాలించిన మహారాజు. సాంస్కృతిక నేపథ్యం అంటే అక్కడ ఉన్న సాంప్రదాయాలు, విభిన్నమైనటువంటి అంశాలు. ఇక ఆధ్యాత్మిక నేపథ్యం అంటే వివిధ మతాలు అక్కడ ఎలా కలగలిసి ఉన్నాయి, భిన్నత్వంలో ఎలా ఉన్నా అందులో ఎలా కలిసిమెలిసి ఉన్నారు, ఇలాంటి అనేకమైన అంశాలను ఈ పాఠం ద్వారా తెలియజేయడమే మన అమరావతి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ అమరావతి పాఠం ఏ ప్రక్రియలో ఉన్నది, అంటే వ్యాస ప్రక్రియలో ఉంది. ఈ వ్యాస ప్రక్రియ ఏంటంటే ఈ పాఠం వ్యాస ప్రక్రియలో ఉంది. ఏదైనా ఒక అంశం గురించి వివరంగా చెప్పడాన్ని వ్యాసం అంటాం. ఈ వ్యాసం అనేది అంశాల కింద విభజించబడుతుంది. ఏదైనా ఒక అంశం మరల పునరుక్తి లేకుండా మరల వివరించడం, అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పకుండా ఒక క్రమ పద్ధతిలో వివరించుకుంటూ వెళ్ళేటటువంటి దాన్ని రాసినటువంటి అంశాన్ని వ్యాసం అంటాం. అటువంటి వ్యాసం ప్రక్రియలో మనకి ఈ అమరావతి పాఠం ఉంది. ప్రస్తుత వ్యాసంలో అమరావతి వైభవాన్ని, చారిత్రక వైభవాన్ని కళ్ళకి కట్టినట్టుగా మనకి ఈ వ్యాసకర్త వివరించారు. ఆధునిక యుగంలో రాజధానిగా తయారు కాబోతున్నటువంటి అమరావతి నగరం యొక్క పూర్తి వివరాలు మనకి ఈ వ్యాసం ద్వారా తెలియవస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రవేశిక అని, ప్రవేశిక అంటే పాఠంలోకి వెళ్లే ముందు దాని పూర్వ నేపథ్యం ఏమిటి అనేది తెలుసుకునేదాన్ని ప్రవేశిక అని అంటాం. ఈ ప్రవేశికలో మనకి తెలిసే అంశాలు ఏంటంటే ఈ అమరావతి పాఠానికి సంబంధించినటువంటి ప్రవేశిక కుటుంబాన్ని వదిలిపెట్టి సిద్ధార్థులు రాజ్యం వెళ్ళి అలా అడవులకు వెళ్తారు. అడవులకు వెళ్ళినటువంటి సిద్ధార్థులు బుద్ధగయ ఆ సమీపంలో ఒక బోధి వృక్షం కింద సమీపంలో తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొంది బుద్ధుడయ్యాడు. ఆ బుద్ధుడైనటువంటి వ్యక్తి దేశ సంచారం అంతా చేస్తూ తన బోధనలన్నీ కూడా చెబుతూ ఆ సారనాథ్ లాంటి ప్రాంతాల్లో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేస్తూ త్రిపీఠకాల ద్వారా తన యొక్క ధర్మాలన్నీ వ్యాప్తి చేస్తూ ఇలా దక్షిణ భారతదేశంలో అమరావతి ప్రాంతానికి కూడా వస్తారు. ఈ అమరావతి ప్రాంతంలో ఒక ఆరామాన్ని నిర్మించారు, దాన్ని అమరారామం అన్నారు. అంటే బౌద్ధుడి బుద్ధుని యొక్క ఆధ్వర్యంలో నిర్మించబడినటువంటి ఒక ఆరామం అమరారామం. ఈ అమరారామం నుంచి బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేయాలని ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు, విహారాలు ఇవన్నీ ఏర్పాటు చేసి బౌద్ధ మత వ్యాప్తికి ఒక చక్కని కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దారు.
అటువంటి అమరావతి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ అమరావతి నిర్మాణంలో వాళ్ళు తయారు చేసినటువంటి శిల్ప సంపద. అమరావతి నగర అపూర్వ శిల్పాలు అంటే అమరావతిలో ఉన్నటువంటి శిల్పాలే మన ప్రపంచ కీర్తిని తెచ్చిపెట్టాయి అని మన తెలుగు నేల అందరూ కీర్తించే విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ ప్రపంచ ప్రఖ్యాత శిల్ప పరిశోధకుడు ఫెర్గ్యూసన్ కూడా ఏమన్నాడంటే ప్రపంచంలో ఉన్న శిల్పాలన్నింటికంటే కూడా అమరావతి యొక్క శిల్పాలే చాలా గొప్పవి అని, ఈ అమరావతికి ఎన్నో యవచ్చే చరిత్ర ఉన్నది అని తెలియజేశాడు. కాబట్టి అటువంటి అమరావతి యొక్క గొప్పతనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేంటో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. అమరావతి పట్టణమును బౌద్ధులు విశ్వవిద్యాలయమును స్థాపించున్నాడు. ఆంధ్ర సంతతికే మహితాభిమా దివ్య దీక్షాత్మక స్ఫూర్తి వివరించే ఆ మహావేశము భించి ఆంధ్ర చల్లుడు ఆంధ్రలోకం అక్షతలు నేడు. వీటి యొక్క భావం చూస్తే అమరావతి పట్టణాన బౌద్ధ మతస్థులు బౌద్ధ విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పుడు ఆ కీర్తి ప్రపంచం అంతటికీ వ్యాప్తి చెందింది. అటువంటి గొప్ప కీర్తి మరలా ఈనాడు అమరావతి రాజధానిగా నిర్మాణం అవుతూ ఆ కీర్తి మరలా తెచ్చుకునేందుకు అమరావతి పట్టణం సమాయత్తమవుతోంది అంటే తయారవుతూ ఉంది. కాబట్టి ఆ అమరావతి రాజధానిగా తయారయ్యేందుకు గాను ప్రజలందరూ కూడా మీ శుభాశీసులు అనేటటువంటి అక్షతలు అంటే ఆశీసులను అందించి ప్రోత్సాహాన్ని అందించండి అని అజ్ఞాతంగా కవులు కీర్తించినట్లుగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానికి అమరావతి అనే పేరు నిర్ణయించడమైంది. అంటే కొత్తగా తయారవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఆ పూర్వకాలంలో 2014 దాకా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్గా ఉండేది. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి ఆయన రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక చక్కటి రాష్ట్రంగా తయారు చేసుకుని దానికి ఒక ప్రత్యేకమైన రాజధాని నగరాన్ని తయారు చేసేందుకు ఈ అమరావతి నగరాన్ని నిర్ణయించారు. ఈ అమరావతి నగరం మొత్తం రాష్ట్రం ఉన్నటికి కొంచెం మధ్యభాగంలో ఉంది. కాబట్టి అటు ఉత్తరాంధ్రానికి ఇటు దక్షిణాంధ్రానికి ఇద్దరికి కూడా మధ్యన ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే నగరం. అటువంటి నగరాన్ని మళ్ళా ఆ ప్రాంతం యొక్క కీర్తిని మళ్ళా మళ్ళా గుర్తు తెచ్చుకునేలాగా ఆ చక్కని ఆశీస్సులు అందించండి, గొప్ప రాజధానిగా తయారయ్యేందుకు తెలుగు ప్రజలందరూ కలిసి ప్రోత్సాహాన్ని అందించండి అని దీని భావం. చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా అన్న స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవాన్ని తెలుసుకుందాము. అమరావతి తొలి తెలుగు రాజులు శాతవాహనులు. ఈ శాతవాహనులు మనకి క్రీస్తు పూర్వం 270 నుంచి క్రీస్తు శకం 174 సంవత్సరం దాకా పాలించారు. వీరిలో మనకి ముఖ్యులు స్థాపకుడు శ్రీముఖుడు, వారిలో 23వ వాడు గొప్పవాడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి, తర్వాత 3వ కులోమాలి, 27వ మహారాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇలాగే ఎంతో మంది శాతవాహనులు ఈ అమరావతి నగరాన్ని అభివృద్ధి చేశారు. ఈ రాజధాని ధాన్యకడ, దీనినే ధరణికోట అనేవారు. ఈ ధరణికోట ధాన్యకడకం ఇదే క్రమంగా కాలాంతరంలో అమరావతి అని పిలువబడింది. క్రీస్తు శకం మొదటి శతాబ్దిలో అమరావతి ప్రాంతంలో జరిగిన శాసనంలో నాగదు అనేటటువంటి ఒక పదం ఉంది. నాగదు, ఈ నాగదు అంటే నాగజాతి అని అర్థం. కొంతమంది నాగభూమి అని సమరించారు. అయితే దీన్ని సవివరంగా చూస్తే ఈ నాగము అంటే నాగజాతి అని అర్థం. నాగజాతి అంటే అక్కడ సంచరించే జాతి, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ పాములు ఎలాగైతే జీవిస్తాయో అలాగే మన తెలుగు ప్రజలందరూ కూడా ఒక స్థిరత్వం లేకుండా వలసలు వెళ్తూ ఉన్నటువంటి జాతి అన్న చెప్పేందుకు నాగజాతి అని ఒక పదం అక్కడ ఉంచారు. అంటే 1వ శతాబ్దం నాటికే అమరావతి మహానగరంగా విరాజిల్లిందన్నమాట. విరాజిల్లడం అంటే గొప్ప కీర్తిని సంపాదించడం, అందరికీ తెలియడం.
గలగలపారే కృష్ణమ్మ ఒడ్డున వెలసిల్లినటువంటి అమరావతి మైదానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. చారిత్రక ప్రాధాన్యత అంటే గతకాల చరిత్ర ఎంతో ఉంది. మగస్తనీస్ అనేటటువంటి గ్రీక్ రాయబారి తన పుస్తకమైనటువంటి మగస్తనీస్ ఇండికా అనే పుస్తకంలో గ్రంథంలో అమరావతి నగరం యొక్క వైభవాన్ని ప్రస్తావించాడు. చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటికే ఆంధ్ర సామ్రాజ్యం ప్రబలంగా ఉన్నట్లు తెలియజేశాడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యాన్ని అంతం నుంచి చాణక్యుడి సహాయంతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మౌర్య చంద్రగుప్తుడు వాళ్ళ మానవుడైనటువంటి అశోకుడి కాలం నాటికే ఈ అమరావతి నగరంలో బౌద్ధ మత స్థూపాలు ఉన్నట్లుగా బౌద్ధ మతం బాగా విరాజిల్లినట్లుగా తెలుస్తుంది. చంద్రగుప్తుడి కాలం మనకి క్రీస్తు పూర్వం 310వ సంవత్సరం. ఆ కాలం నాటికే మనకి ఇక్కడ అమరావతి నగరం గొప్ప కీర్తిని పొందిందని తెలుస్తుంది. శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్టానపురం అంటే పైఠాన్ అంటారు. వారు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో తూర్పు దిశగా విస్తరించిన తర్వాత కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా చేసుకుని క్రీస్తు సంఘం 220వ సంవత్సరం దాకా మన ప్రాంతాన్ని పాలించారు. అందులో 23వ మహారాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి పులోమావి, 27వ మహారాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన శాతవాహన రాజుల కాలంలో అమరావతి ఎంతో అభివృద్ధిని సాధించింది. ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి రాజవంశాలు మనకి మొదట పాలించినటువంటి శాతవాహన రాజులు, తర్వాత ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులలో శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, యవహర శాంతమూలుడు మొదలైన రాజులను పాలించారు. తర్వాత చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, వేణి చాళుక్యులు, తర్వాత విష్ణుకుండినుడు, ఉజ్జయిష్ణువర్ధనుడు ఇలా ఎంతో పాలించారు. తర్వాత కోటరాజులు అంటే కాకతీయులకు సామంతరాజులుగా ఉండేటటువంటి కోటరాజులు, వీళ్ళనే కోటపేద రాజులను కూడా అన్నారని చెబుతూ ఉంటారు. తర్వాత ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు. విజయనగర రాజుల్లో మనకి అత్యంత కీర్తిని తెచ్చిపెట్టినటువంటి శ్రీకృష్ణ దేవాలయం సుమారుగా 1509 నుండి 1530 దాకా పాలించినటువంటి శ్రీకృష్ణ దేవాలయాలు తన యొక్క గర్భాల కాలం అమరావతి నగరాన్ని దర్శించినట్టుగా కూడా చారిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. మొదలైనటువంటి ఎన్నో రాజవంశాలు ఈ అమరావతి నగరాన్ని పరిపాలించినట్టుగా ఆంధ్రదేశాన్ని పాలిస్తూ అమరావతిని కూడా తన యొక్క ప్రభావంతో ముంచెత్తినట్టుగా తెలియజేస్తున్నారు. ఇలా మనం ప్రస్తావించినటువంటి రాజవంశాల పాలన అనంతరం అమరావతి యొక్క ప్రాధాన్యత తగ్గి కనుమలుగయ్య పరిస్థితి ఏర్పడ్డాయి. ఆ చివరి విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలో అమరలింగేశ్వర స్వామిని దర్శించి స్వామికి విలువైన కానుకలు సమర్పించినట్టుగా ఉన్నాయి. ఈయన కాలంలో మనం ముందుగా అనుకున్నట్లుగా క్రీస్తు శకం సుమారుగా 1500 నుంచి 1530 మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేస్తూ ఈ అమరావతి దర్శించినట్టుగా కూడా మనకి శాసనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1798లో స్థానిక అమరావతి జమీందారు అయినటువంటి శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి నగరం బాగుంటున్నటువంటి ఘనకీర్తి అంతా మరలా తెచ్చుకుని ఆయన యొక్క ఆధ్వర్యంలో అమరావతి యొక్క ఆలయ నిర్మాణాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలు, అమరావతి యొక్క సాంస్కృతిక నేపథ్యం అన్నీ కూడా ఒక గొప్ప స్థాయికి చేరాయని మనం చెప్పవచ్చు. అమరావతి అనేక మంది ప్రభువుల పాలనలో, ప్రభువులు అంటే రాజులు, కాలానుగుణంగా మార్పులు పొందినట్టుగా చరిత్ర వల్ల తెలుస్తుంది. ఆయా రాజుల పాలనలు అంటే వివిధ రాజుల యొక్క రాజకీయ విధానాలు, మతాచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అమరావతి మీద ప్రభావాన్ని చూపించాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి సాంస్కృతిక రాజధానిగా అయింది. ఇక్కడ బౌద్ధ, జైన, శైవ, ముస్లిం, క్రైస్తవ అనేకమైనటువంటి మతాల యొక్క ప్రభావం మనకి కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తే బౌద్ధ మతంలో ఒక కొన్ని మతాలు ఉన్నాయి. ఆరామాలు అంటే నివసించడానికి ఉపయోగపడేవి, చైత్యాలు అంటే ధ్యాన మంత్రాలు, స్థూపాలు అంటే ప్రార్థనా స్థలాలు. అయితే ఇక్కడ మనం
ముస్లిం మతం మహమ్మద్ ప్రవక్త వల్ల ఏర్పడినటువంటి మతం. ఇలాగ అనేక రకాలైనటువంటి మతాలు, వైష్ణవ రామానుజాచార్యులు ఏర్పాటు చేసినటువంటి మతం ఏంటి, ఇలాగ ఇన్ని రకాల మతాల యొక్క ప్రభావాలు అమరావతి నగరం మీద పడి అనేకమైన సాంప్రదాయాలు ఎక్కువ పట్టణంలో చోటు చేసుకుని వివిధ రకాల మతాలు భిన్న సాంప్రదాయాలు అన్ని కలగలిసి అమరావతి ఆధ్యాత్మిక రాజధాని అయింది, సాంస్కృతిక రాజధాని అయింది, అనేక సాంప్రదాయాలను తనలో కలుపుకుంది, భిన్నత్వం ఏకత్వంతో కీర్తి పొందింది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటికే గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. అంటే ఇల్లు వదిలిపెట్టినటువంటి గౌతమ బుద్ధుడు ఉత్తర భారతదేశం పర్యటిస్తూ దక్షిణ భారతదేశంలో అమరావతి ప్రాంతానికి వచ్చాడు. తథాగతుని పవిత్ర పాదస్పర్శతో అమరావతి లోని అమరనామం పునీతమైందని బౌద్ధులు భావిస్తారు. అంటే ఈ దక్షిణ భారతదేశానికి బౌద్ధ మతం వ్యాప్తి చేసేటటువంటి క్రమంలో ఈ బుద్ధుడు అమరావతి కావడం వల్ల అమరావతి పట్టణానికే గొప్ప పేరు వచ్చింది అని ఎంతో మంది అంటున్నారట. ఈ విషయం బౌద్ధ మత గ్రంథాలు, త్రిపీటకాలు మొదలైన పుస్తకాలు ఎన్నో తెలియజేస్తూ ఉన్నాయి. ఇటీవల 2006వ సంవత్సరంలో ప్రపంచ బౌద్ధ మత ప్రసిద్ధ గురు దలై లామా అమరావతి పట్టణంలో చేసినటువంటి కాలచక్ర పరివర్తనం అనే ఒక గొప్ప కార్యక్రమం, బౌద్ధ మతాన్ని మళ్ళీ పునరుజ్జీవింప చేయడం కోసం ఆయన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు వచ్చి అక్కడ అమరావతి యొక్క సాంస్కృతిక వైభవాన్ని, గత వైభవాన్ని మరొక మానవంతరం తెలుసుకుని పొలకించిపోయారు. అమరావతి నగరంలో బుద్ధదేవుడి ధాతువులను భరణను నిక్షిప్తం చేసి దానిపై మహాచైత్యం నిర్మించారు. ధాతువులు అంటే బుద్ధుని యొక్క ఒంట్లో ఉన్నటువంటి అస్థికలు, బుద్ధుని మరణానంతరం ఆ అస్థికలకి చిన్న చిన్న బిరణంగా నిక్షిప్తం చేసి ప్రపంచం నలుమూలలకి తీసుకొని వాటిని ఒక చోట పాతిపెట్టి వాటిపై ప్రార్థనా స్థలాన్ని నిర్మించారు. వాటిని మహాచైత్యాలు అన్నారు. ఆ చైత్యాలు స్థూపాకారంగా గుండ్రంగా ఉన్నాయి. అక్కడ ప్రార్థనలు చేస్తూ బుద్ధుని యొక్క బోధన ఆచరణ చేస్తూ సభలు చేస్తూ ఈ కాలచక్రం వంటి కార్యక్రమాలను చేస్తూ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం, బుద్ధుని యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టడం ఇవన్నీ కూడా బౌద్ధ మతస్థులు చేస్తారు. అటువంటి మహాచైత్యాన్ని పూర్వకాలంలో అమరావతిలో బుద్ధుని యొక్క ధాతులతో ఒక చైత్యాన్ని నిర్మించాడు. ఆ చైత్యం చుట్టూ అద్భుతమైన కళాఖండాలను అమర్చాడు. కళాఖండాలు అంటే శిల్ప సంపద అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిత్రాలు అనేవి బయట ఉంటే ఎండకిండి వానాలు నడుస్తాయి కాబట్టి ఎంతకాలమైనా సరే శిథిలం లేకుండా, శిథిలం కాకుండా జీవించి ఉండే శిల్ప సంపదని ఆ చైత్యాన్ని చుట్టూ చైత్యం మీద చక్కగా అందరికీ కూడా పూర్వకాల చరిత్రలన్నీ తెలిసే విధంగా ఆ బుద్ధుని యొక్క చరిత్రలో ఆంధ్రప్రదేశంలో ఆనాడు ఉన్నటువంటి రాజక వ్యవస్థ, సాంస్కృతిక సాంప్రదాయాలు అవన్నీ తెలియజేసే విధంగా శిల్పాలను చెక్కి ఆక్రమించాడు. ఆ శిల్పులు నలుచగరపు శిలా పలకాల మీద బుద్ధుని యొక్క జీవిత కథాఘట్టాలను కూడా చెక్కి ఉంచారు. నాగార్జునుడు అనేటటువంటి బౌద్ధ మతాచార్యులు శాతవాహన రాజులలో ముఖ్యుడైనటువంటి 27వ మహారాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీకుడు ఆయన. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఉండేటటువంటి ఆచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఈయన ఆధ్వర్యంలో అమరావతిలో నందికొండ ప్రాంతంలోను ధరణికోటలోను బౌద్ధ గ్రామంలో నివసించాడు. ఆరామాలు అంటే నివసించడానికి ఏర్పాటు చేసిన ప్రదేశాలు. ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండే, బౌద్ధ మతాన్ని వివిధ అంశాలను బోధించే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని ఆ రోజుల్లో ఆచార్య నాగార్జునుడు ఏర్పాటు చేశాడు. దీనికి ధాన్య కటక విద్యాలయం, శ్రీ పర్వత విద్యాపీఠం అనే మార్పేర్లు కూడా ఉండే. అనేక దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యా అర్జన చేశారు. విద్యార్జన, విద్య అంటే చదువు, అర్జన అంటే సంపాదించడం. విద్యార్జన అంటే చదువుని
జ్ఞానాన్ని సంపాదించారు. ఈ విశ్వవిద్యాలయంలో సుమారుగా 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారు. బౌద్ధ భిక్షువులు అని ఎందుకన్నారంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భిక్ష కోసం ఇంటింటికి వెళ్తూ ఆహారాన్ని స్వీకరిస్తూ బుద్ధుడు ఎలా జీవించాడో అలాగే నిరహంకారంతో వైరాగ్య భావంతో జీవించాలి అనేటటువంటి భావాన్ని అలవాటు చేసుకుని ఈ బౌద్ధ భిక్షువులు ఈ నాగార్జున స్థాపించినటువంటి విశ్వవిద్యాలయంలో విద్యను అర్జించేవారు, అంటే నేర్చుకునేవారు. ఈ విశ్వవిద్యాలయంలో ధర్మశాస్త్రం అంటే ఏది ధర్మం, ఎలా మనిషి ఆచరించాలి, రాజనీతి రాజులు ఎలా పాలించాలి, రాజ్యాలు ఎలా ఉండాలి అని సంబంధించిన పాలిటిక్స్, సాహిత్యం ప్రాచీన భారతదేశ సాహిత్యం ప్రపంచ ప్రాచీన సాహిత్యాలలో ఉత్తమమైన పుస్తకాలు, వైద్య శాస్త్రం ఈ వైద్య శాస్త్రంలో ఆయుర్వేద వైద్యము భారతీయ సాంప్రదాయ వైద్యాలు, అప్పటికి ఇంకా ఆధునిక వైద్యం రాలేదంటే ఆ రోజుల్లో చలామణిలో ఉన్న భారతీయ సాంప్రదాయ వైద్య శాస్త్రం, మూలికా వైద్యం అంటే తైలాలతో చేసే వైద్యం, ఆకులతో చేసే వైద్యం, ఆయుర్వేదం ఇలాంటి భారతీయ సాంప్రదాయ వైద్యాలు, రసశాస్త్రం రసములు లిక్విడ్స్, రసాయన శాస్త్రం కెమిస్ట్రీ ఏ ఏ మూలకాలు కలిగితే ఏ ఏ వాయువులు ఏర్పడతాయి, ఏ ఏ సమ్మేళనాలు ఏర్పడతాయని తెలియజేసే రసాయన శాస్త్రం, లోహ శాస్త్రం మెటాలజీ లోహానికి సంబంధించింది, తుప్పు పట్టకుండా శిథిలం కారణంగా ఉండే లోహాన్ని ఎలా తయారు చేయాలి, అలాంటి లోహ స్తంభాన్ని అశోకుడు తయారు చేయించి ఢిల్లీలో కుతుబ్ మీనార్ దగ్గర స్థాపించాడు, అది అందులో ఏర్పాటు మేళించినటువంటి కెమికల్స్ ఏంటో ఈ రోజు ఆధునిక ఎవరికి కూడా తెలియదు. అంత చక్కటి సమ్మేళనం చేయించి ఆయన లోహ శాస్త్రంలో నిష్ణాతుడైన అలాంటి చక్కటి లోహ శాస్త్రాన్ని బోధించేవారు. ఇలా వృక్ష శాస్త్రము చెట్ల గురించి మొక్కల గురించి చెప్పేటటువంటి బోటనీ మొదలైన శాస్త్రములన్నీ కూడా బోధనాంశములుగా ఉండేవి. అంటే విద్య వైద్యము జీవజోతులు చేసుకునేందుకు లోహ శాస్త్రం, వైద్య శాస్త్రం వైద్యులకు ఉపయోగపడే విధంగా, సామాన్యులకి వ్యవసాయదారులకు ఉపయోగపడేది వృక్ష శాస్త్రం, ఇలాగా అన్ని అంశాలు అందరితో ఉపయోగపడే విధంగా నాగార్జున అన్ని రకాల విద్యలని నేర్పించేవాడు. ఆచార్య బుద్ధఘోషుడు ఆర్యదేవుడు, ఆచార్య బుద్ధఘోషుడు ఆర్యదేవుడు ధర్మకీర్తి మొదలైనటువంటి తత్వ నీతిజ్ఞులు ఈ విశ్వవిద్యాలయంలో విద్యను బోధించేవారు. తదనంతర కాలంలో క్రీస్తు శకం 640వ శతాబ్దం ప్రాంతంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన సియుకి గ్రంథంలో అమరావతి నగరాన్ని దర్శించిన అనుభవాలను తెలియజేశాడు. ఆ కాలంలో అమరావతిలో జైన మతం విస్తరించింది. ఆ జైన మతాన్ని వ్యాప్తి చేసిన వారిలో 32వ తీర్థంకరుడు వర్ధమాన మహానుడు. ఆ జైన మతం అమరావతిలో కూడా బాగా వ్యాప్తి చెందింది అని అనుకున్నారు. జైన తీర్థంకరుడు జైన మతాన్ని వ్యాప్తి చేశారు. వారిలో వర్ధమాన మహావీరుడు ఒకడు. అనేక మంది జైన మత అనుభూయులు అంటే జైన మతాన్ని అనుసరించేవారు ఈ అమరావతిలో ఉండేవారు. ఈ అమరావతిలో జైన మతం వర్ధిల్లింది అని చెప్పడానికి సాక్షిగా పార్శ్వనాథుని ఆలయం కూడా అక్కడ ఉన్నదట. ఆ జైన మత వికాసానికి పార్శ్వనాథుని ఆలయం నేటికి అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది, అంటే సాక్షిగా ఉన్నది. 12-13 శతాబ్దాల కాలంలో బౌద్ధ మత ప్రభావం తగ్గిపోయి శైవ మత ప్రభావం ఎక్కువైంది. బసవేశ్వరుడి యొక్క ఆధ్వర్యంలో శైవ మతాన్ని ప్రారంభించి ఈ అమరావతి ప్రాంతంలో శైవ మత వ్యాప్తి కోసం ఒక శివాలయాన్ని శైవ మతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయడంలో ఒక చిత్రమైన కళ ఒకటి మనకి ప్రసారంగా ఉంది. అంటే ఇక్కడ మనకి రెండు రకాల కళలు చూసుకుంటాం. ముందు పాఠ్యాంశానికి సంబంధించింది చూద్దాం. శివుని ఆత్మలీలలో ఒక భాగాన్ని దేవతలలో రాజైన ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనే ప్రచారం కథగా ఉన్నది. అమరావతిలో అమరలింగేశ్వరి ఆలయం పంచరామాలలో ఒకటిగా ప్రాముఖ్యత పొందింది. దీనికి సంబంధించి ఇంకో కథ ఎలా ఉన్నదంటే పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేశాడు.
ఆ శివుడి కోసం తపస్సు చేయగా చేయగా శివుడు ప్రత్యక్షం అవగానే తారకాసురుడు శివుని వరం అడిగాడు. శివుని ఏమని వరం అడిగాడంటే, మరణం లేకుండా తనకి జీవితం ఉండాలని శివుని వరం అడిగాడు. దానికి శివుడు తారకాసురుడితో, మరణం అనేది పుట్టిన ప్రతి మనిషికి తప్పదు, కాబట్టి అంతకు మించింది ఏదైనా ఒక విలువైనటువంటి వరాన్ని అడుగు అని అడిగాడు. దానికి తారకాసురుడు శివుడితో బదిలిస్తూ, శివ నీవు నా దగ్గర ఉంటే ఏ మరణము నా దగ్గర కాదు, కాబట్టి నీ ప్రతిలోకమైనటువంటి ఆత్మలింగాన్ని నాకు బహుమతిగా ఇయ్యి, అది మెడలో వేసుకుంటాను, కాబట్టి అది ఉన్నాడు మరణం అనేది నా దగ్గరికి రాదు, అది ఎప్పుడైతే నా నుంచి వేరవుతుందో మొక్కలవుతుందో అప్పుడు నాకు మరణం చిందిస్తుంది అని ఒక వరాన్ని తారకాసురుడు శివుణ్ణి అడిగాడు. ఆ విషయానికి మెచ్చి శివుడు తన ఆత్మలింగాన్ని తారకాసురుడికి బహుమతిగా ఇచ్చాడు అని కథ ప్రచారం. తదనంతర కాలంలో తారకాసురుణ్ణి సంహరించడానికి ఆరు ముఖాలతో కుమారస్వామి షణ్ముఖుడిగా ఆ జన్మించినటువంటి ఆ కుమారస్వామి చేతిలో తారకాసురుడు చనిపోయేటప్పుడు ఆ యుద్ధంలో ఈ ఆత్మలింగానికి బాణం దూరపెట్టాడని, ఈ కుమారస్వామి ప్రయోగించినటువంటి ఆయుధంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా పడింది, ఆ ఐదు ముక్కలైనటువంటి ఆత్మలింగంలోని ఐదు భాగాలు పంచారామాలుగా ఉండేందుకున్నాయి, వాటిలో మొదటిదే అమరావతిలో ఉన్న అమరారామంగాను అమరలింగేశ్వరుడిగా ఉద్భవించారని చారిత్రక కాలంలో ఇంకో కథ ప్రచారంలో ఉంది. మనం ఈ పాఠంలో చెప్పుకున్నటువంటి పంచారామాలు అంటే శివుని యొక్క ఆత్మలింగం ముక్కలై ఐదు చోట్ల పడిన ప్రదేశాలలో ఏ లింగం ఏ ముక్క ఎక్కడ పడింది అని ఏ లింగంగా అవతరించిందో ఒక చిన్న అంశాన్ని పరిశీలిస్తాం. పంచరామాలు అంటే ఇక్కడ అమరామ అమరావతిలో ఉన్నది, గుంటూరు జిల్లాలో ఉంది, అమరలింగేశ్వరుడి ఆలయం, ద్రాక్షారామం లేదా ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది, ద్రాక్షారామం భీమేశ్వరుడు, శ్రీరామం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉంది, ఆ క్షీరారామ లింగేశ్వరుడు అంటారు, భీమారామ కుమార భీమేశ్వరుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉంది, కుమారామ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇలాగా ఈ ఐదు ప్రాంతాలలోని శివుని యొక్క ఆత్మలింగంలోని ఐదు భాగాలు పడి పంచరామాలుగా శైవ క్షేత్రాలుగా వలసి అని చెబుతారు. ఈ ప్రాంతాల్లో శైవమత అభివృద్ధి బాగా జరిగింది, అన్నిటికంటే ఎక్కువగా మన పాఠంలో ఉన్నటువంటి అమరావతి అమరావతిలో శైవమత వ్యాప్తి బాగా జరిగినట్టుగా ఇక్కడ శైవమత ప్రభావం కూడా కనబడుతుంది. రాజా దయాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతికి సమీపంలో వైకుంఠపురం అనేటటువంటి ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించాడు. అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి, శైవులు వైష్ణవులు అని డబల్ అడగకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా శివుడు విష్ణువు వేరే కాదు, శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ అని విష్ణువైనా శివుడైనా ఎవరైనా ఒకటే, అందరూ కూడా అందరి దేవుళ్ళని పూజించాలి, సమమత సమైక్యత కలిగి ఉండాలి, ఎటువంటి భేదం ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశాన్ని ఆనాడే పాటించి చక్కగా ఆ సమీపంలో వైష్ణవాలయాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా స్థాపించి ప్రజల మధ్య సమైక్యతను నెలకొల్పారు రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. తర్వాత కాలంలో అమరావతి ఇస్లాం అనగా ముస్లిం మతం, మహమ్మదీ మతం, క్రైస్తవ మతాలకి కూడా ఆలవాలమైనది, ఆలవాలం కావడం అంటే నిలయమైంది, అంటే ఆధునిక యుగాలు ప్రవేశించేటప్పుడు వస్తున్నటువంటి కొత్త మతాలు కూడా అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడ తమ యొక్క ఉనికిని చాటుకున్నాయి. ఇలాగా అమరావతిలో ఒక మతానికి మాత్రమే పట్టుబడకుండా అన్ని మతాల వాళ్ళు కూడా కలిసిమెలిసి ఆనందంగా జీవించినటువంటి మత సామరస్యం కలిగినటువంటి పట్టణంగా ఆ అమరావతి మంచి పేరు సంపాదించింది. ఇలాగ అన్ని మతాల వారి సమాగమంతో అంటే కలయికతో, అన్ని మతాల వాళ్ళ కలయికతో భారతీయ ఆత్మతో, భారతీయ ఆత్మ తెలియజేసేటటువంటి సూత్రం ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం, కలసిమెలిసి ఉండడం, ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా మతాలు వేరైనా అందరూ ఒకటే భారతీయులు. అదే ఆశయాన్ని ఇక్కడ అమరావతి కూడా
అనేక మతాలు వచ్చి కలిసి చక్కగా కలిసిమెలిసి సమైక్యతతో జీవించడం అనేటటువంటి భారతీయ ఆత్మ యొక్క సూత్రాన్ని భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ఇక్కడ పాటించి ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి ఈ రోజుకి కూడా నేటికి విరాజిస్తోంది అంటే మంచి పేరుతో ఉన్నది అన్నారు. విద్యార్థులు, ఎప్పటి వరకు మనం 10వ తరగతి తెలుగు గద్య భాగం అమరావతి పాఠంలోని మొదటి భాగం గురించి చర్చించాం, ఇక తర్వాత భాగంలో అమరావతి పాఠం 2వ భాగం గురించి చర్చించుకుందాం. ధన్యవాదాలు.